లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో తర్లుపాడు విశ్వస్పందన రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కూచిపూడి వెంకటేశ్వర్లు మరియు బంధుమిత్రుల ఆర్థిక సహాయంతో 102 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వస్పందన రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కూచిపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చేతిలో పనులు లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి నిరుపేదలను ఆదుకోవాలని, వారి కడుపు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వీఆర్ఓ పొదిలి మాలకొండయ్య, మాజీ సర్పంచులు పొదిలి వెంకటేశ్వర్లు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మాగం గజానన మహన్నిజం అనేక దంతం భక్తానాం ఏక దంతము పాస్మహే ఏక దంతము పాస్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ వైరస్ను భరించలేని ప్రపంచంలో అన్ని దేశాలు ఈ వైరస్ను అరికట్టుకోవాలంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి, బయటకు వచ్చి సమాజంలో ఒకరికి ఒకరు కలిసి తిరిగితే వ్యాధి వ్యాపిస్తుంది, ప్రపంచమంతా చాలా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర గవర్నమెంట్ వారు ఏం చేశారంటే లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి బయటికి రాకుండా కాపాడుకోవటమే ఈ వైరస్ యొక్క లక్షణం అన్నమాట. ఈ కారణంగా మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, కుటుంబ శ్రేయోభిలాషులు ఇటువంటి కష్టాలు ఉన్నటువంటి కొంతమంది గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచనతో మాకు చెప్తుంటే వారి స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు అందరు కూడా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా సమృదయంతో వేసుకుని రావాల్సిందిగా మనకరి ప్రార్థిస్తున్నాం. ముందుగా పెద్దలు రిటైర్డ్ వీఆర్ఓ గారు శ్రీ పొదిలి మాలకొండ గారి వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం.